టు ఆర్జీ ఆల్రౌండర్. ఎండు చేపల చారుకూర ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, ఇది చామ దుంపల ఆకండి. ఇది ఇది చూసారా ఎలా ఉందో, పెద్ద పెద్ద ఆకులు వచ్చింది, చిన్న కూడా వచ్చింది చూసారా. దీన్ని కూర చేసుకుంటారండి, దీన్ని చారుకూర అని అంటారండి. దీన్ని ఎలా కూర చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీన్ని ఎలా కోసుకోవాలంటే చూడండి, ఇది ఉంది కదండి, దీన్ని ఎలా తీసుకోవాలి, ఏళ్ళు అంటారు దీన్ని. ములక్కాడికి అయితే మనం ఎలా తీసుకుంటున్నాము, ములక్కాడికి దీనికి అలా తీసుకోవాలి, ఇలాగా తీయాలంటే ఇలాగా. సరే ఎలా వస్తుందో తీయాలి. ఇలా తీసుకోనండి, నీట్గా కడుక్కోవాలండి, దీన్ని బాగా కడుక్కోవాలి. దీన్ని ఇంకండి ఇలా కట్ చేసుకోవాలా, దీన్ని దీన్ని కూడా మొత్తం ఆకుని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇవి, చూడండి చేపలు, ఇవి ఎండు చేపలండి, సావిడే అంటారండి దీన్ని. ఉప్పు చేప చాలా ఇప్పుడు కూర దానికోసమనే తీసుకొచ్చామండి దీన్ని. ఇలా కట్ చేసుకోరండి క్రాస్గా. కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇదండి కుక్కర్ తీసుకోండి, ఇక్కడ కుక్కర్ తీసుకోండి, ఇవి దీంట్లో వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, కట్ చేసి కల్లుప్పు అండి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి, పావు గంట ఉడుకుతుంది. చూసారా మొత్తం మెత్తగా, చూసారండి ఆకులు లేవు ఏమి లేదు, చూసారా ఎంత బాగా వచ్చిందో. దాన్ని బాగా ఇలా నొక్కి చక్కగా పేస్ట్లా చేసుకోవాలి మనం. చూసారా ఇలా వస్తుంది, ఇలా బాండి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందామండి, నూనె వేడెక్కిందండి, ఇప్పుడు ఎండు చేపలు వేసుకుందాం. ఫ్రై చేసుకోవాలి, వేగాలి అన్నగా అండి. ఎండి ఎర్రగొచ్చాయి, కొద్దిగా జీలకర్ర వేద్దాం కొద్దిగా. ఎల్లుల్లిపాయ వేద్దామండి, వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకుందామండి, దీంట్లో చేపల్లో వేయలేదు కదా మనం కారం. చూసారా ఫ్రై అయింది, చూడండి ఎర్రగా వచ్చింది, ఎంత స్మెల్ వస్తుందండి మాకైతే. ఇప్పుడు మనం వండుకున్నాం కదండి కూర, దాన్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకోవాలి, ఇది మన పూర్వీకులు మన పెద్దలండి, ఈ కూర చాలా బాగా తినేవాళ్ళు, ఎక్కువగా తినేవాళ్ళండి, చాలా టేస్టీగా ఉండేది, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎవరు తినట్లేదండి కూరలు, మరి మనం అందరం కూడా ఇలాంటి కూరలు చేసుకొని మరి తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి. చామగడ్డల కూర అందరికీ తెలుసు, కానీ వండుకోవడం రాదు ఎవరికి, ఇది చూసి నేర్చుకొని వండుకోండి మీరు కూడా. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి.
చూసారండి, కర్రీ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసం పిండుకొని కూర కలుపుకొని తినాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.